సుబ్రహ్మణ్య స్వామి నమస్కారం తీసుకోండి. నైవేద్యంగా తీసుకొచ్చిన పండుగను ముక్తాధిపతి శ్రీ చందనం నోర్పయాముఖవాదాగంధారీరగరాజ స్వామివారి పాదాల స్వామివారి పాదం దగ్గర కనకర్గాధిప శ్రీ చందనం నోర్పయాముఖవాదాడా భూగి ప్రదాపురం తమలపాకు గోపాలకృష్ణుడు పెట్టుండమ్మా భూగి పదైశ్చకర్పూరైనా వందిత ముక్తాజూరుడైన సమాయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతూగిపరతాంబూలంపయామి శక్త్యాస్తువర్ణం ప్రదక్షిణాం నోర్పయామి హరి ఓం నమో ప్రాకృతే నమో గణపతే నమః నమస్తే స్తంభోదరాయ ఏకదందాయ విఘ్నవినాశనే శుభసుతాయ నానావిధ ఫల నైవేద్యం నివేదయామి. ఆ ఉద్దేశంలో చెంచడం నీళ్ళు పట్టుకున్న మా మీరు తీసుకొచ్చిన కాయ పండు నైవేద్యం చుట్టూ ఉండగా నీళ్ళు ఆరగించండి. నైవేద్యం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ ఉపనాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ బ్రహ్మణే నమః. మధ్య మధ్య ఉదకపానీ సమర్పయామి. మంగళార్తి ప్రదర్శించండి. దీపం భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే ద్రాహి మాం నరకాన్ ఘోరా దీపం జ్యోతిర్ నమోస్తుతే. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడ ధ్వజా మంగళం పుండరీకా శ్యామంగళాయతన హరి సర్వమంగళ మాంగళ్యేదర్వాదకే హిరణ్యేత్రంభగే గౌరీ నమోస్తుతే. చెంచిన నీళ్లు తీసుకున్న మాంతో కుబేరాయ వైశ్రవణాయ మహారాజా రాజ్యం భోగ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేష్టం రాజ్యం మహారాజ్యవాదిముద్రపర్యంతాయకరాణిశ్లోకో విహితమృతం పరివేష్టారోమృతృహే ఆవిష్టదశ కామ ప్రియే విశ్వేదేవాసవాసదైతి తత్పురుషాయ మూడు ప్రదక్షిణ చేసుకోండి. మీ చుట్టూ మీద అభిషేకం చేసుకునే వాళ్ళు ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి. యాని కాంచ పాపాన్ని జన్మ అంతర ప్రధాన జాతాన్ని దాన్ని నశ్యంతి ప్రదక్షిణాం పదే పదే పాపోహం పాప కర్మాణాం పాపాత్మాం పాప సంభవ రాహి మా కృపయా దేవా శరణాగతోత్సరాన్ని దాశరణాసంతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది 90 రోజుల లోపల. మహిమాన్విత దేవాలయం అంటే జగిత్యాల లోపల సుబ్రహ్మణ్య దయచేసి ఈరోజు విశిష్టమైన రోజు కాబట్టి కూర్చున్న వాళ్ళు దయచేసి ఇక్కడ అభిషేకం కూర్చున్న వారు ప్రతి ఒక్కరు ఒక్కొక్క టికెట్ తీసుకోవాలి కంపల్సరీ. ఆలయానికి ధూప దీప నైవేద్యంకి ఈ యొక్క రుసుము హరి శ్రీమన్మహాగణాధిపతి స్మరణంచ గరిష్యే నమో వ్రాతపదే నమో గణపదే నమో అందువల్ల పెట్టు నమో వ్రాతపదే నమో శ్రీమాత్రే శ్రీ నూనె పెట్టి
మై యజ్ఞస్తేజోదానమై మేధామై ప్రజామై కనీసం మీరు అటు ఉపేంద్రాయ హరే నమ శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణ బ్రహ్మణే నమ అక్షిణ పుష్పం చేతులు జలమాధాయ మధ్యప్రదేశే శ్రీ వల్లీ దివసీనాథ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సమేతకుమార వ్యవహారిక నాదమానేన విశేషేణ విశిష్టాయాం శుభాతితౌ అస్మాన్ అస్స శ్రీ యమానో యమాన్ సర్వత్రోద్భవస్య గోత్రం చెప్పండి. గోత్రోద్భవస్యోత్రోద్భవస్యాం సాయి విఘ్నేశావదేశ్య సాయి ప్రజ్ఞానవదేశ్య సర్వేషాం సహ కుటుంబాన కేవలం సర్వేషాం సహ కుటుంబాన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయము 90 రోజుల్లో నిర్మాణం జరిగింది. భక్తుల సహకారంతో వసంత పంచమి వేడుకలు జరుగుతున్నాయి. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే. హరం హర మురుగా మురుగా. ఈరోజు వసంత పంచమి పర్వదినము, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి ప్రియమైన మంగళవారం. ప్రప్రథమంగా ఆలయ ప్రారంభం నుండి ఇది ప్రప్రథమంగా కలిసి వచ్చింది. మరి ఈ విశేషమైనటువంటి మంగళవారం స్వామి అభిషేకంతో పాటు ఆ మహాసరస్వతి దేవిని పూజిస్తే మరి మన ప్రాంతము సుభిక్షంగా ఉండడంతో పాటు విద్యా విషయాల్లో పట అందరూ కూడా మంచి మేధస్సు పొందినప్పుడు మన వ్యాపార వృద్ధి జరుగుతుంది, మన ఆరోగ్య వృద్ధి ఉంటుంది, మరియు అదేవిధంగా మన మేధస్సుతోటే ప్రతి కార్యక్రమం కూడా విజయవంతమై అలాంటి మేధస్సు మరి అందరికీ ప్రసాదించాలని అమ్మవారిని మేమందరం కూడా ఆలయ పక్షాన కోరుకుంటున్నాం. గతంలో పట ఆలయ పక్షాన కోటి కుంకుమార్చన, కోటి పుష్పార్చన, కోటి అక్షతార్చన, 100,000 గౌరీ అర్చన, 100,000 గాజులతోటి అమ్మవారికి ఆరాధన చేయడం జరిగింది. మరి అదే కోవలో పట మరి ఈరోజు మరి మేము ట్రస్ట్ సభ్యులందరం కూడా ఆలోచించి అమ్మవారికి 108 అష్టోత్తర శతవత్రోత్సవ అలంకరణ అలాంటి కార్యక్రమాన్ని మరి వేద పండితుల ఆలోచనను చేసి 108 చీరలతోటి అమ్మవారిని ఆరాధన చేయడం జరుగుతుంది. మరి ఇట్టి కార్యక్రమంలో పట మేము 108 చీరలకు భక్తులు నిజంగా సమీకరింపబడతారా అని ఆలోచన చేసినాం. అలాంటిది 108 చీరలను భక్తులు
సమకూర్చడమే కాకుండా ఇంకను పెద్ద సంఖ్యలో మరి భక్తులు మరి మీ కార్యక్రమంలో భాగస్వాములు అవుదామని చెప్పి చెప్పడం మరి అమ్మ ఆశీర్వాదంగా స్వామి ఆశీర్వాదంగా మేమందరం పేర్కొంటున్నాం. ప్రతి మంగళవారం కూడా చాలా మంది వివిధ ప్రాంతాల నుండి సుదూర ప్రాంతాల నుండి కూడా స్వామివారి అభిషేకానికి విచ్చేయుచున్నారు. మరి ఆలయము చిన్నగా ఉన్నప్పటికీ ఆలయ ప్రాంగణం చిన్నగా ఉన్నప్పటికీ మరి స్వామివారి ఆశీర్వాదం మెండుగా ఉన్నందున మరి భక్తులందరూ విచ్చేస్తున్నారు. మరి ఇలాంటి ఆలయం లోపల మరి అందరూ కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని సుభిక్షంగా ఉండాలని మరి ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. హరోం హర మురుగా మహాగణపతయే నమః. మహాసరస్వతయే నమః. శ్రీ గురుభ్యో నమః. స్థానిక జగిత్యాల పట్టణంలోని వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కొలువై ఉన్నటువంటి ఒక ముగ్గురమ్మల మూలభూతం అయినటువంటి ఒక సరస్వతి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి ఒక ఆవిష్కరణ సరస్వతి స్వరూపాలలో పుస్తక స్వరూపిణిగా అవతరించినటువంటి ఒక రోజులు శ్రీ పంచమి. దానినే వసంత పంచమి అని అంటారు. మాఘమాసంలో వచ్చేటువంటి ఒక పంచమికి అద్భుతమైనటువంటి ఒక రోజు ఉంది. ఈ క్షేత్రం హాసిల్లడానికి శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి వారి యొక్క కర కమలముల ద్వారా ప్రతిష్ట గావించుకొని అద్భుతమైన రీతిలో భక్తులకు కొలువు బంగారమై కోరిన కోరికలన్నీ తీర్చేటువంటి ఒక స్వామి ఆలయంలో ముగ్గురమ్మల మూలకుటుంబగా తెలిసినటువంటి ఒక స్వరూపిణి సరస్వతి అమ్మవారికి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధానంలో దేవాలయ కమిటీ వారు అద్భుతమైనటువంటి ఒక ఉత్సవాన్ని మనకు అందరికీ అందిస్తున్నారు. ఆమె యొక్క కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలి అని మనం ప్రతి వాళ్ళం మనం చెప్పుకుంటాం. అసలు కటాక్షం అంటే ఏమిటి అంటే ఒక వ్యక్తిని మనం ఎదురుగా చూసినప్పుడు ఏదో చూశామన్నట్టుగా ఉంటుంది, కానీ భగవంతుని యొక్క కొన చూపు ఒకటి పడితే ఎంత దూరంలో ఉన్నా దానినే కటాక్షం అంటారు. ఆ అమ్మవారి యొక్క కటాక్షము ద్వారా ఈ రోజున ఎవరైతే చిన్నపిల్లలకి మరి అక్షరాభ్యాసం ప్రాధాన్యం దీనికి పుస్తక స్వరూపంలో ఉండేటువంటి యొక్క ఆ జ్ఞానాన్ని మస్తకంలో ఉంచి మనిషిని సన్మార్గంలో ఉంచడానికి జ్ఞాన స్వరూపిణిగా కొలువై ఉన్న తల్లి ఈ సరస్వతి అమ్మవారు. ఈనాడు ఈ సేవా సమితి వాళ్ళు ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఉత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఈ సంవత్సరం రోజున అమ్మవారికి వస్త్ర అలంకరణ చేయాలనేటువంటి ఒక ఈప్సితం కలిగింది. ముందుగా వీళ్ళు అనుకున్నది అందరి చేత సామూహికంగా అభిషేకం చేయిద్దామనేటువంటి ఒక ఆలోచన ఉండేది, కానీ మనకు అందరికీ సామూహికంగా అందరినీ బాధిస్తున్నటువంటి ఒక మహావ్యాధి ఒకటి ఉంది, దానివల్ల అందరము అభిషేకం చేయించుకునేటువంటి అవకాశం లేదు. కనుక కేవలం అమ్మవారి యొక్క కటాక్షమే, ముందు చెప్పుకున్నట్టుగా ఆమె యొక్క చిన్న చూపు జనాలందరిపైన మనందరిపైన పడితే మనకు జ్ఞానము కలిగి సన్మార్గంలో ఉంటామని ఒకటి. అంతేకాకుండా సరస్వతి స్వరూపంలో ఉండేటువంటి ఒక అమ్మవారు కాళీ లక్ష్మీ సరస్వతి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ సరస్వతి స్వరూపంలో అమ్మవారు అవతారం ఎత్తడానికి ప్రధానమైనటువంటి ఒక కారణము జ్ఞానము కలిగినటువంటి ఒక రాక్షసులను సంహరించడానికి జ్ఞాన బుద్ధి చేత రాక్షసులను సంహారం చేసింది. మన మనసులో ఉండేటువంటి ఒక మహిషి అంటే దుర్బుద్ధి ఏదైతే ఉందో ఆ దుర్బుద్ధిని సరస్వతి స్వరూపంలో జ్ఞాన ప్రదాయి అయి సన్మార్గంలో ఉంచి అందరికీ ఆ సరస్వతి అమ్మవారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు ఉండాలని. అంతేకాకుండా ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేదని, ఏ ఐశ్వర్యం ఇవ్వాలి అన్నా సాక్షాత్తు బోరా శంకరుడే ఇస్తాడు. కనుక ఆ శివస్వరూపంగా కూడా ఇక్కడ కొలువై ఉన్నాడు స్వామి. ఇట్లా ఏ భేదము లేకుండా కాళీలక్ష్మి సరస్వతి స్వరూపంలో, అటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్వరూపంలో, అటు శివుడి స్వరూపంలో కొలువై ఉన్నటువంటి ఒక స్వామి ఈనాడు మనందరికీ చూసిన వారికి చేసిన వారికి ఎవరైతే ఈనాడు అక్షరాభ్యాసం చేసుకుంటున్నటువంటి ఒక విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఆ పుస్తకంలో ఉండేటువంటి ఒక జ్ఞానాన్ని మస్తకంలో ఉంచి సన్మార్గంలో ఉంచి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ హరం హర.